ఆర్కే 24/7 న్యూస్కి స్వాగతం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో రూరల్ ఎస్పీ విశాల గుని ఆదేశాల మేరకు ఎంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసరావు, డాక్టర్ పి సాంబశివరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మజ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ దామోదర్ నాయుడు, రాయప్రోలు చంద్రశేఖర్, ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, సిఐ బాపట్ల సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ హాజరయ్యారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు, మాదక ద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరమని, గంజాయి సేవనం జీవితం నాశనం చేస్తుందని, గంజాయి వల్ల మాదక ద్రవ్యాల వల్ల జీవితాలు బలైపోతున్నాయని, వాటిని మానేసి యువత మేల్కోవాలని సూచించారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎవ్రీ ఇయర్ జూన్ 26 వరల్డ్ డ్రగ్ డేగా జరుపుకుంటూ ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బాగా ప్రాచుర్యం ఉంది. పిల్లలు కాలేజెస్లో పెడదవాళ్ళు పడకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసము మా బాపట్ల పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నెక్స్ట్ స్టేజ్ని నుంచి మంచి మార్గం వైపు మోటివేట్ చేయాలని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్స్ని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అనుభవాన్ని కానీ జరుగుతున్న పరిణామాలు దేశంలో జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ వివరించి మిమ్మల్ని ఆ యొక్క ఈ డ్రగ్స్కి ఐడెంటిటీ కాకుండా మత్తు పదార్థాలకి లోన్ కాకుండా మంచి భవిష్యత్తును పాడు చేసుకోకుండా మన యొక్క కన్న తల్లిదండ్రుల యొక్క కన్న కళలు నెరవేర్చడానికి అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మంచి పేరు తీసుకోవాలి, సమాజంలో మన కంటే ఒక స్థానం మంచి మన గమ్యాన్ని చేరడానికి మధ్యలో ఎలాంటి చెడు అలవాట్లు పాటిస్తాం వల్ల యువత మంచి మార్గంలో ఉండాలి అనేది మిమ్మల్ని మోటివేట్ చేయాలని ప్రభుత్వంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. మన యొక్క స్టాటిస్ చూస్తే ఇండియా వరల్డ్ ఇండియా ఈ డ్రగ్ ఎఫీజ్లో 3% అంటే ఎక్కువ 3% 100%లో 3% మన ఈ డ్రగ్కి డ్రగ్ కన్సంప్షన్ 3% అనేది స్టాటిక్ జరుగుతుంది. ఈ డ్రగ్ ఎఫీజ్ అనే డ్రగ్ తీసుకోవడం అనేది స్టిమ్యులేట్ అయినా కూడా మన మానసికంగా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పనిచేసింది. ఈ యొక్క డ్రగ్కి అలవాటు పడినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎక్నాలజీ ముందు వారు స్టిమ్యులేట్ అవుతారు. స్పోర్ట్స్ యాక్టివ్గా కానీ ఎడ్యుకేషన్గా కానీ ఇంకోటి అన్ని యాక్టివిటీల్లో స్టిమ్యులేట్ అవ్వడం కానీ కొంతకాలం దానికి బానిస అడిక్ట్ అయిన తర్వాత సెంట్రల్ హెల్త్ సిస్టమ్ దెబ్బతీ బేసిక్గా నేను మాస్టర్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఏం చెప్పేది ఏంటంటే ఈ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తున్నాను. ఇప్పుడు ఏ కాస్ట్ వెళ్ళినా ఫస్ట్ మై కార్ ఈ స్టార్ట్ విత్ హెల్త్ ఎడ్యుకేషన్ ఏదో ఒక కాలేజీకి వచ్చారు కాబట్టి నేను మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము ఫస్ట్ హెల్త్ చేయాలని చెప్పేవాళ్ళు. అంటే నేను చాలాసార్లు చెప్పాను ఈరోజు మీరు ఈ డ్రగ్స్ అడక్ట్ అవుతే అది మనకి ఎంతమంది గవర్నమెంట్ జాబ్ కావాలంటే 90% స్టూడెంట్స్ చేసిన కార్యక్రమం గవర్నమెంట్ జాబ్ కావాలి. మీరు ఇమాజిన్ ఒక FIR బుక్ అవుతే మీరు గవర్నమెంట్ జాబ్ సీరియస్గా ఉంటే మీరు ఇంకో క్యాంట్ జోలికి వెళ్ళవచ్చు. మన జోలికి కాన్సన్ట్రేట్ పెట్టి ఎవరు ఏ పని చేస్తున్నారో కానీ పెట్టి ఎవరు ఏ పని చేస్తున్నారో కానీ నిజీగా కనిపెట్టగలం అంత టెక్నాలజీ నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు సైకో డాక్టర్
మేము దానిని ఎన్ఫోర్స్ చేస్తున్నాము. ప్రధానంగా ఇంతకుముందు మా ఎక్సైజ్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మద్యపాన నిషేధంలో భాగంగా లా ఎన్ఫోర్స్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక సపరేట్ ఇందు ఏర్పాటు చేయడం జరిగింది. उद्देश्य